ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. అయితే మనం ఈ ఎడారి మిడతల నివారణకు వాడే రసాయనాలు, వాటి విష ప్రభావం, వీటి గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ ఎడారి మిడతలంటేమి, వీటిలో ఉన్న దశల గురించి చెప్తారా? మన భారతదేశంలో 4 రకాల మిడతల్ని మనం చూస్తూ ఉన్నాం. వీటిలో ప్రధానంగా అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా గత 15-20 సంవత్సరాల నుండి పాకిస్తాన్ వైపు నుండి మనకు జూన్ జూలై నెలలో ఈ ఎడారి మిడతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో మనకు ఈ తూర్పు ఆఫ్రికాలో కుంభవృష్టి వల్ల మిడతల యొక్క సంతతి బాగా వృద్ధి చెందడం వల్ల అవి ఆహార వేటలో భాగంగా వివిధ దేశాలను దాటుకుంటూ మన భారతదేశానికి ఎక్కువ మొత్తంలో రావడం అనేది మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మిడతల్లో ఎడారి మిడతలని, అదేవిధంగా జిల్లేడు మిడతలని, అదేవిధంగా బొంబాయి మిడతలని, అదేవిధంగా వివిధ కాఫీ తోటల్లో ఉండేటువంటి మిడతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ ఎడారి మిడతల ద్వారానే మన రైతు సోదరులకి ఎక్కువగా నష్టం అనేది జరుగుతూ ఉంది. చాలా మంది రైతు సోదరులు ఏంటంటే దీంట్లో గ్రాస్ హాపర్ అని కూడా ఉంటది, దాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. రైతు సోదరులు గడ్డి చిలుకలు అంటూ ఉంటాం మనం. వాళ్ళు ఏమంటే ఆ గడ్డి చిలుకలు వచ్చినా గానీ మిడతలు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మిడతలు ఎప్పుడు కూడా గుంపుగా వస్తాయి, సమూహంగా వస్తాయి. కాబట్టి అదొకటి మనం గమనించుకోవాలని రైతు సోదరులని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మిడతల్లో కూడా వివిధ దశలు అనేవి ఉన్నాయి. ఈ మిడతలు ఎక్కువగా ఏంటంటే తేమగా ఉన్న నేలల్లో 10-15 సెంటీమీటర్ల భూమి లోపల గుడ్లని ఏంటంటే 100-150 గుడ్ల వరకు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ గుడ్ల యొక్క నిడివి అనేది 2 వారాల పాటు సుమారుగా ఉంటుంది. ఈ గుడ్ల నుండి మనకి రెక్కలు లేని అపరిపక్వ పిల్ల పురుగులు వస్తూ ఉంటాయి. వీటి యొక్క కాల పరిమితి మనం చూసుకున్నట్లయితే 5-6 వారాల పాటు ఉంటాయి. వీటి తర్వాత ప్రౌఢ దశ, రెక్కలున్న ప్రౌఢ దశ అనేది సుమారుగా 2.5 నెలల నుండి 5 నెలల వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ మిడతలు ఎప్పుడు కూడా దండుగా వస్తాయి. ఒక్కొక్క దండులో సుమారుగా 5-6 కోట్ల వరకు మిడతల్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఒక్కరోజు ఈ మిడతల దండు గనక వచ్చిందంటే సుమారుగా 37,000 మంది జనాభా తినే ఆహారం ఎంతైతే ఉంటుందో అంతా ఇవి కన్జ్యూమ్ అనేది తినేస్తూ ఉంటాయి. దీని ద్వారా మనం రైతు సోదరులు ఏంటంటే మనకు ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం వివిధ దేశాల్లో ఈ లోకస్ట్ వాచ్ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన దేశంలో కూడా లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ అనేది ఫరీదాబాద్లో ఉంది. వీరి ద్వారా కూడా మనకి ఏంటంటే వీరు సూచించిన కొన్ని రకాల రసాయనాలు వీటిని నియంత్రించడానికి మనకున్నాయి. అయితే ఇప్పుడు ఈ రసాయనాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అంటే ఇవి చొచ్చుకొని రావడం, ప్రవేశించే విధానము, అట్లనే ఈ రసాయన ఎరువుల మోతాదు గురించి చెప్తారా మరి? ఈ వివిధ రసాయనాలు అంటే మనకి FAO వాళ్ళు సూచించిన విధంగా ఏంటంటే మనకి క్లోరిపైరిఫాస్ 20% EC, ఇది మనకి మార్కెట్లో స్టార్బాన్ కానీ లేకపోతే క్లోరోబాన్ అనే పేరుతో దొరుకుతుంది. అంటే ఇది ఎక్కువ విషపూరితం గల రసాయనం. ఇది ఏ విధంగా ఉంటుందంటే దీని స్పర్శ లేదా తాకుడు చర్య ద్వారా, అదేవిధంగా జీర్ణకోశం ద్వారా లేకపోతే శ్వాస ద్వారా ఈ మిడతల్కి నశింపజేస్తుంది. దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్లయితే 2.4 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ మిడతల్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా క్లోరిపైరిఫాస్ 50% EC, ఇది మనకి మార్కెట్లో ప్రిడేటర్ లేదా లిటల్ 50 అనే పేరుతో మనకు దొరుకుతా ఉంది. ఇది కూడా ఎక్కువ విషపూరితం కలిగిన రసాయనం. ఇది కూడా ఏంటంటే స్పర్శ లేదా తాకుడు చర్య ద్వారా కానీ లేకపోతే జీర్ణకోశ లేదా శ్వాస సంబంధ ద్వారా ఈ మిడతల్ని నశింపజేస్తుంది. దీని యొక్క మోతాదు మనం చూసుకున్నట్లయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి. అదేవిధంగా మార్కెట్లో మనకి డెల్టామెథ్రిన్ 2.8% EC, ఇది కూడా డెసిస్ అనే పేరుతో దొరుకుతా ఉంది. ఇది ఓన్లీ తాకుడు చర్య లేకపోతే జీర్ణకోశ చర్య ద్వారా మాత్రమే ఈ మిడతల్ని నశింపజేస్తుంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి. డెల్టామెథ్రిన్లో 1.25% EC కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా డైఫ్ల్యూ బెంజురాన్, ఇది మనకి మార్కెట్లో బైలార్వ్ అనే పేరుతో దొరుకుతా ఉంది. ఇది ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్, అంటే దాని యొక్క క్యూటికల్ అనేది మోల్టింగ్ జరగకుండా ఇది ఆపేస్తుంది, దాని యొక్క గ్రోత్ అనేది పెరగకుండా ఆపేయడం ద్వారా ఈ మిడతల్ని నశింపజేస్తుంది. దీని యొక్క మోతాదు గనక చూసుకున్నట్లయితే 0.48 గ్రాముల లీటర్ నీటికి. అదే విధంగా ఫిప్రోనిల్, ఇది మార్కెట్లో మనకి ఎజెండా అనే పేరుతో దొరుకుతా ఉంది. ఇది సిస్టమిక్ యాక్షన్ అంటే మిడత యొక్క ఏ భాగంలో పడినా కానీ లేకపోతే ఏదన్నా చెట్ల మీద పడ్డా కానీ దాన్ని మనం ఆకుల్ని కనుక మిడత తిన్నట్లయితే అది నశించడం అనేది జరుగుతూ ఉంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 0.45 మిల్లీలీటర్ల లీటర్ నీటికి. అదేవిధంగా ఫిప్రోనిల్ 5% ఈసీ కూడా మనకి అందుబాటులో ఉంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 0.25 మిల్లీలీటర్ల లీటర్ నీటికి. అదేవిధంగా మనకి లాంబ్డా-సైహలోథ్రిన్, ఇది ఏంటంటే నర్వ్ టాక్సిన్, అంటే దాని యొక్క నరాలను క్షీణింపజేసి మిడతల్ని నశింపజేస్తుంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి. అదేవిధంగా లాంబ్డా-సైహలోథ్రిన్ 10% WP, ఇది మనకి మార్కెట్లో ఐకాన్ అనే పేరుతో దొరుకుతా ఉంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 0.5 గ్రాముల లీటర్ నీటికి. అదేవిధంగా మలాథియాన్, ఇది మనకి మార్కెట్లో మిల్థియాన్ అనే పేరుతో దొరుకుతా ఉంది. ఇది కూడా ఏంటంటే ఇది ఓన్లీ స్పర్శ తాకుడు చర్య ద్వారా మాత్రమే పనిచేస్తూ ఉంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 3.7 మిల్లీలీటర్ల లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా మలాథియాన్ 25% WP, దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 7.4 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇందులో వివిధ రకాలుగా అంటే మోడ్ ఆఫ్ ఎంట్రీ, అంటే ఈ రసాయనం ఏ విధంగా అంటే కొన్నిటికి ఏంటంటే స్పర్శ ద్వారా పనిచేయడం కానీ లేకపోతే కొన్ని వాయు రూపకంగా పనిచేయడం, అదేవిధంగా సిస్టమిక్గా ఉండడం, అదేవిధంగా జీర్ణకోశ విషం అంటాం మనం, ఆ విధంగా పనిచేస్తూ ఈ మిడతల్ని నశింపజేయడం అనేది జరుగుతుంది. ఈ మోతాదు కూడా మనకి ఎట్లా డిసైడ్ చేస్తారంటే లిథల్ డోస్ అనేది ఉంటది. ఏ పరిమాణం వద్ద ఏంటంటే 50% కీటకాలు చనిపోతాయో దాన్ని బట్టి మనం లిథల్ డోస్ గా నిర్ణయిస్తాం. ఈ లిథల్ డోస్ ని బట్టి ఈ రసాయనాలను కూడా మనం అత్యంత విషపూరితం, ఎక్కువ విషపూరితం, సాధారణ విషపూరితం, తక్కువ విషపూరితం, ఈ విధంగా మనం అంటే అత్యంత విషపూరితానికి ఎరుపు రంగు డైమండ్ గుర్తు అనేది మనకి ఉంటది. అదేవిధంగా ఎక్కువ విషపూరితానికి పసుపు రంగు, సాధారణ విషపూరితానికి నీలం రంగు, అదేవిధంగా తక్కువ విషపూరితానికి ఆకుపచ్చ రంగులో మనకి డబ్బాల్లో మనకి డైమండ్ షేప్లో లేబుల్ అనేది ఉంటుంది. అదేవిధంగా కొందరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఫస్టే వాళ్ళు కెమికల్ స్ప్రే సైడ్ పోలేరు కాబట్టి వాళ్ళు వేప నూనె 10,000 ppm 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నర్సరీ పంటలు కావచ్చు, అదేవిధంగా ఉద్యాన పంటల్లో కూడా మనం ఈ మిడతల నుండి కొద్దిగా అంటే ఈ వేప వల్ల ఏమవుతుందంటే యాంటీఫిడెంట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ చేదు గుణం వల్ల ఈ మిడతలు ఆ పంటని కానీ లేకపోతే వాటిని తినడానికి ఇష్టపడవు. కాబట్టి ఈ ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు సోదరులందరూ కూడా వేప నూనెను పిచికారీ చేసుకుంటే ఈ మిడతల్ని నివారించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ వేప నూనెతో ఎంత ప్రభావం ఉంటుంది? రసాయనాల కంటే వేప నూనెనే మంచిదా లేకపోతే రసాయనాల్లోనే తీవ్రత ఎక్కువ ఉంటుందా? అంటే మనకి ఇమీడియట్ యాక్షన్ కావాలంటే మనం రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. కాకపోతే ఈ మిడతల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. మనకి ఏంటంటే ఈ దండు రూపంలో వస్తాయి కాబట్టి కొన్ని ఆహార పంటలు ఉంటాయి, మళ్ళీ వాతావరణ కాలుష్యం కావచ్చు, వాటిని అన్నిటిని మనం చూసుకున్నట్లయితే తొలి దశలో మనం వేప నూనెను పిచికారీ చేసుకున్నట్లయితే కొంచెం మన పర్యావరణానికి హానికారకం కాకుండా చూసుకోవచ్చు. త్వరితగతిన ఎడారి మిడతల మీద ప్రభావం చూపెట్టాలి, వాటిని నివారించుకోవాలంటే రసాయనాలు వాడాలంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈ కొన్ని రసాయనాల పైన కొన్ని ఆంక్షలు ఉన్నాయి, అంటే కొంత అనుమతి లేవు. వీటిని పిచికారీ చేయాలంటే ఎట్లా, మరి ఎవరిని సంప్రదించాలి, ఎవరు పిచికారీ చేస్తారు అవి? దీనికి కూడా ఏంటంటే ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ అంటే కొన్ని రకాలు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు మలాథిన్ అనే మందు బ్యాన్ అయినప్పటికీ కూడా కొన్ని దేశాల్లో మన దోమల పిచికారీకి, దోమల్ని నివారించడానికి వాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ఏంటంటే మన శాస్త్రవేత్తలు మరియు నిపుణులు కమిటీ నిర్ధారించడం ప్రకారం 11 రకాల రసాయనాలను ఈ మిడతల దండుకి ఉపయోగించుకోవడానికి అనుమతి అనేది మనకి ఉంది. చాలా సంతోషం శ్రీకాంత్ గారు. ముఖ్యంగా ఈ ఎడారి మిడతలకు సంబంధించి వాటిలో ఉన్న దశల గురించి, అట్లాగే వాటి నివారణకు ఉపయోగించే రసాయనాలు, వాటి వాడే విధానం గురించి, మోతాదు గురించి వివరించారు. సరే ఇప్పుడు మనకు ఈ వీటి యొక్క ప్రభావం లేకపోయినప్పటికీ కూడా ముందు జాగృతతోని అప్రమత్తంగా ఉంటూ ఈ మిడతల బారిన పంటల్ని పడనీయకుండా రైతులు కాపాడుకుంటారని ఆశిద్దాం। ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు। నమస్కారం। ధన్యవాదాలు।